అష్టావక్రుడు ఆత్మజ్ఞాని. ఆయన రచించిన అష్టావక్ర గీత భగవద్గీతకు సమానంగా జ్ఞానబోధన ప్రసాదిస్తుంది. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్న సమయంలో ఆయన తండ్రి వేదాలను అసంబద్ధంగా పఠించసాగాడు. తండ్రి చేసిన పొరపాటు కారణంగా అష్టావక్రుడు 8 వంకరలతో జన్మించాడు. శారీరకంగా వైకల్యం ప్రాప్తించిన విద్వత్తులో మాత్రం అష్టావక్రుడు అసాధారణ ప్రతిభను సంపాదించగలిగాడు. అలా జ్ఞానిగా 12 ఏళ్ల వయసులో అష్టావక్రుడు ఒకరోజు సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు కొలువుకు వెళ్ళాడు. శారీరక వైకల్యంతో అతను ప్రతి చోట అవమానాలనే ఎదుర్కొనేవాడు. చివరకు జనక మహారాజు కొలువులో కూడా అష్టావక్రుడు అడుగుపెట్టగానే అపహాస్యాలు వినిపించసాగాయి. తలపండిన మేధావులు, పండితులు, విద్వాంసులు కూడా సాధారణ జనం మాదిరిగానే అష్టావక్రుణ్ణి చూడగానే ముసిముసిగా నవ్వుకోవడం, గేలి చేయడం ప్రారంభించారు. వాళ్ళందరి వైఖరిని చూసి అష్టావక్రుడు కూడా బిగ్గరగా నవ్వసాగాడు. ఒకసారిగా జనకుడు అమితాశ్చర్యంతో, "అష్టావక్ర, వారందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం చేసుకోగలను, కానీ అసలు నువ్వు ఎందుకు నవ్వుతున్నావో నాకు అవగతం కావడం లేదు" అన్నాడు. అష్టావక్రుడు ప్రశాంత చిత్తంతో, వికసిత వదనంతో, "జనక మహారాజా, నేను మీ సభలో మేధావులు, పండితులు ఉంటారని వారిని దర్శించుకొని తరిద్దామని వచ్చాను. కానీ ఇక్కడ కూడా సాధారణ చర్మకారులే ఉంటారని అనుకోలేదు. వాళ్లకు చర్మాన్ని తప్ప దాని వెనుకనున్న విశేష గుణాన్ని చూసే దృష్టి, శక్తి లేవని తెలుసుకున్నాను. ఆలయం వంకరలు తిరిగినంత మాత్రాన దాని వెనుకనున్న ఆకాశం వంకరలు తిరుగుతుందా? మట్టికుండ పగిలిపోయినంత మాత్రాన అందులోని చిదాకాశం చితికిపోతుందా? అనంతమైంది, అవిచ్ఛిన్నమైంది ఆకాశం. అలాగే నా శరీరం మెలికలు తిరిగిందే కాని నేను కాదు" అన్న అద్భుతమైన సమాధానాలు వినగానే ఒక్కసారి సభ ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకుంది. జనక మహారాజు వినమ్రంగా అష్టావక్రుడికి నాష్టాంగ ప్రణామం చేశాడు. గురువుగా భావించి పూజించాడు. ఇతరులతో పోల్చుకోకుండా స్వశక్తిపై ఆధారపడి శ్రద్ధతో శక్తివంచన లేకుండా కృషి చేస్తే ఆందోళన చెందకుండా ఫలితం ఏదైనా ఆనందంగా స్వీకరించగలం. అందుకు మేధాశక్తికి మెరుగులు దిద్ది నైపుణ్యాన్ని పెంచుకుంటే మనల్ని ఆత్మన్యూనతాభావం ఎన్నడూ వెంటాడదు. ఇతరులు మన లోపాలను, బలహీనతలను ఎత్తిచూపినప్పుడు వాటిని సరైన దృక్పథంతో స్వీకరించి సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు ఆత్మశక్తి అవసరం. కాబట్టి మనం ధైర్యంగా జీవించాలంటే శీలశక్తి, మేధాశక్తి, ఆత్మశక్తి ఈ 3 లక్షణాలను పెంపొందించుకోవాలి. పర్షియా దేశపు మహారాజు గూనివాడు. అతడికున్న అంగవైకల్యాన్ని ఎలా పోగొట్టుకోవాలని ఎంతోమంది ప్రఖ్యాత వైద్యుల్ని సంప్రదించాడు. కానీ ఫలితం లేకపోయింది. అయితే రాజుకి ఒక ఆలోచన తట్టింది. ఆ దేశంలో ఉన్న ఒక ప్రముఖ శిల్పిని పిలిపించి గూని లేకుండా ఉండే తనలాంటి ఓ విగ్రహాన్ని తయారు చేయించుకున్నాడు. ప్రతిరోజు ఆ రాజు విగ్రహం ముందు కూర్చుని తాను కూడా విగ్రహంలాగే గూని లేకుండా నిటారుగా నిలబడి ఉన్నట్లు ఊహిస్తూ ధ్యానించాడు. అలా చాలా రోజులు అభ్యాసం చేయడం వల్ల రాజుకు గూనిపోయి నిటారుగా నిలుచోగలిగాడు. ఆ రాజులాగే మనం కూడా మనోబలాన్ని సంపాదించాలంటే ఎంతోమంది హృదయాల్లో ధైర్యం నింపిన ధీరపురుషుడు, విశ్వనేత అయిన వివేకానందుని చిత్రపటం ముందు కూర్చుని ఆయన రూపాన్ని ధ్యానం చేయండి. ఆయన సూక్తులను ప్రతినిత్యం పఠించండి. ఈ విధంగా చేస్తే భయమనే గోనితో వంగిపోయిన మీ మనస్సు ధైర్యంతో నిటారుగా నిలుచుంటుంది. అప్పుడు మీరు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.